నమస్కారం. బుధవారం గణపతికి ప్రీతిపాత్రమైన రోజు. సంకష్టహర చతుర్థి గణపతికి ప్రియమైన తిథి. గణపతికి ప్రియమైన వారము, తిథి కలిసి వచ్చినాయి కాబట్టి బుధవారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతిని ప్రత్యేకంగా పూజించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. సంకష్టహర చతుర్థి బుధవారంతో కలిసి వచ్చింది కాబట్టి మరకత గణపతిని పూజిస్తే అద్భుత విజయాలు కలుగుతాయి. మరకత గణపతి అంటే ఆకుపచ్చ రంగులో ఉండే గణపతి అని అర్థం. ఏదైనా గణపతి విగ్రహం ఆకుపచ్చ రంగులో ఉన్నది తెచ్చి గృహంలో ఏర్పాటు చేసుకొని ఆ మరకత గణపతి విగ్రహానికి ప్రత్యేకంగా అర్చన చేయాలి. ఈ మరకత గణపతిని ఎలా పూజించాలంటే ముందుగా మీ పూజా మందిరంలో పూజాపీఠం మీద అష్టదళ పద్మ ముగ్గు బియ్యపిండితో వేయాలి. 8 దళాలున్న పద్మ ముగ్గు వేయాలి. ఆ తర్వాత ఆ ముగ్గు మీద ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేయాలి. ఆ ఎరుపు రంగు వస్త్రం మీద 21 జిల్లేడాకులు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే గణపతికి జిల్లేడాకులు అంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి 21 జిల్లేడాకులు ఆ ఎరుపు రంగు వస్త్రం మీద ఏర్పాటు చేసి ఆ 21 జిల్లేడాకుల మధ్యలో మరకత గణపతి విగ్రహాన్ని ఉంచాలి. ఆ తర్వాత గణపతికి జిల్లేడు పూల మాలికను అలంకరించాలి. గణపతి విగ్రహానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి జిల్లేడు పూల మాలికను అలంకరించాలి. ఆ 21 జిల్లేడాకులకు కూడా గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టి ఆ 21 జిల్లేడాకుల మధ్యలో మరకత గణపతిని ఉంచి జిల్లేడు పూల మాలికను అలంకరించాలి. మరకత గణపతి మీకు అందుబాటులో లేని పక్షంలో దానికి ప్రత్యామ్నాయంగా శ్వేతార్క గణపతి అంటే తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతినైనా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పుడు గణపతి దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. ఎరుపు రంగు పుష్పాలతో గణపతిని పూజిస్తూ గణపతి అష్టోత్తర శతనామావళి 108 నామాలు చదవాలి. 108 నామాలు చదవలేని వాళ్ళు ఓం గం గణపతయే నమః ఈ మంత్రాన్ని వీలైనన్నిసార్లు పఠించాలి. గణపతి ప్రీతి కోసం ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించాలి. అయితే సంకష్టహర గణపతి పూజకి మామూలు గణపతి పూజకి ఉన్న తేడా ఏంటంటే సంకష్టహర చతుర్థి రోజు గణపతిని పూజించేటప్పుడు పూజలో నేరేడాకులు కూడా ఉంచాలి. మామూలు రోజుల్లో కానీ బుధవారం రోజు కానీ గణపతిని పూజించేటప్పుడు గరిక పోచలతో ఎర్రటి పుష్పాలతో పూజిస్తాం. కానీ సంకష్టహార చతుర్థి రోజు మాత్రం పూజలో నేరేడాకులు ఉంచినట్లయితే గణపతి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే నైవేద్యం పెట్టేటప్పుడు కూడా మామూలు రోజుల్లో బుధవారం పూట ఉండ్రాళ్ళు గణపతికి నైవేద్యంగా సమర్పిస్తాం. సంకష్టహార చతుర్థి రోజు మాత్రం నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు గణపతికి నైవేద్యంగా సమర్పించాలి. ఈ ప్రత్యేకమైనటువంటి తేడాను గమనించి గణపతి పూజన చేసి గణపతికి నివేదన చేస్తే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే బుధవారంతో కూడిన సంకష్టహార చతుర్థి సందర్భంగా గణపతికి వెన్న నైవేద్యం సమర్పించడం ద్వారా వెన్న కరిగినంత సులభంగా మన కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. అలాగే సాయంకాలం పూట గణపతి ఆలయానికి వెళ్ళి గరిక పోచలు కలిపిన నీటితో గణపతికి అభిషేకం చేయించుకున్నట్లయితే మీరు పోగొట్టుకున్నటువంటి ధన కనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. సాయంకాలం ప్రదోష కాలంలో గణపతి ఆలయ ప్రాంగణంలో సంకటనాశక గణేష స్తోత్రం కానీ గణేష పంచరత్న స్తోత్రం కానీ పఠించటం లేదా శ్రవణం చేయటం చేస్తే గణపతి విశేషమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే బుధవారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా ఇంట్లో దీపారాధన చేశాక ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని 21 చదువుకున్నట్లయితే గణపతి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఆ ప్రత్యేకమైన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసాం స్మరే నిత్యం ఆయుః కామార్థ సిద్ధయే. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం, గౌరీదేవి కుమారుడైనటువంటి వినాయకుడికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను అని అర్థం. భక్తావాసాం స్మరే నిత్యం, భక్తుల హృదయాలలో కొలువైనటువంటి గణపతి నిన్ను ఎల్లవేళలా స్మరిస్తూ ఉంటాను. ఆయుః కామార్థ సిద్ధయే, ఆయుష్ను కలిగింపజేసి మనోభీష్టాలు నెరవేర్చు అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. కాబట్టి బుధవారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతి పూజను చేసేటప్పుడు దీపారాధన చేశాక ఏ శ్లోకాన్ని 21 చదువుకుంటే గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చో ఇంకొకసారి పరిశీలిద్దామా. ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసాం స్మరే నిత్యం ఆయుః కామార్థ సిద్ధయే. శ్లోకం చదువుకోండి, గణపతిని అర్చన చేయండి,
బుధవారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై అన్ని విఘ్నాలను తొలగింపజేసుకుని సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. స్వస్తి.